हाय फ्रेंड्स अंदाक नमस्कारम नेनु मी सिनाद रेड्डी मिट्टपल्ली इवाल तारीख वच्ची अक्टोबर 5 2021 संवत्सरम इवाल्टि ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఈ నెల 19వ తారీఖున మిలాదున్ నబీ అంటే ఈ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది అయితే కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ పబ్లిక్ హాలిడేని 19వ తారీఖు బదులుగా 21వ తారీఖుకి మార్చడం జరిగింది అంటే 19వ తారీఖున పండగ అయితే ఉంటుంది కానీ హాలిడే మాత్రం 21వ తారీఖు మార్చారు 21వ తారీఖున గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులు ఏమీ ఉండవని చెప్తున్నారు బాగా గుర్తు పెట్టుకోండి ఈ నెల 21వ తారీఖున 19వ తారీఖున రావాల్సిన సెలవు దినం 21వ తారీఖున సెలవు దినంగా ప్రకటించారు కువైట్ లో కొన్ని రకాల వీసా సర్వీసుల్ని పునఃప్రారంభించాలని చెప్పేసి కువైట్ కి సంబంధించినటువంటి కరోనా అత్యవసర ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది ఇల్లు తీసుకున్న నిర్ణయంలో ఏ రంగాలకు సంబంధించిన వీసాలను ఓపెన్ చేయాలనుకుంటున్నారని మనం చూసుకున్నట్లయితే పొలాలు రెస్టారెంట్లు ఆహార పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా వాటికి సంబంధించినటివి అలాగే బేకరీలు ఫిషరీస్ అంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాటికి సంబంధించిన వీసాల నీళ్లు పునఃప్రారంభించాలని చెప్పేసి చూస్తున్నారు వీటితో పాటుగా వాణిజ్య సందర్శన వీసాలు అంటే బిజినెస్ పరంగా కువైట్కి ఎవరైతే విజిటింగ్ వీసా పైన వస్తుంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి వీసాలు వర్క్ పర్మిట్స్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి కరోనా అత్యవసర ఉన్నత స్థాయి కమిటీ వాళ్ళు వెల్లడించారు వీటితో పాటుగా కొన్ని రంగాల గడిలు వెసులుబాటు కల్పించారు ఇవి కూడా అందులోకి వస్తాయి అది వచ్చి పశువులు పౌల్ట్రీ ఫారాలు పాల ఉత్పత్తులు కిరాణా నీరు మరియు జ్యూస్ బాటిలింగ్ కంపెనీలు ఇలాంటి వారికి కూడా వీటి నుంచి మినహాయింపించారు సో వీళ్ళకి కూడా ఈ రకమైనటువంటి కొత్త వీసాలు త్వరలో పుట్టబోతున్నాయి అయితే వీళ్ళందరూ కువైట్కి రావడానికి ఈ వీసాల పైన కువైట్కి రావడానికి అయితే కనుక షరతులు అనేటువంటిది మామూలే ఇప్పుడు కొత్త వీసా పైన వచ్చే వాళ్ళకి ఏవైతే షరతులు ఉన్నాయో వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఎందుకంటే వీసా తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర మెడికల్ పీసీసీ స్టాంపింగ్ అలాగే తప్పనిసరిగా ఇంటి దగ్గర కరోనాకి సంబంధించిన 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి దాన్ని కువైట్కి సంబంధించిన వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకుని వాటికి అప్రూవల్ తెచ్చుకొని ఉండాలి సో అప్రూవల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కానీ త్వరలో దానికి ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా వీళ్ళు వ్యాక్సిన్ సంబంధించిన అప్రూవల్ కూడా తెప్పించుకొని ఉండాలి దాని తర్వాత వాళ్ళు కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కామన్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది వాటిలో ఏమాత్రం మార్పు ఉండదని చెప్తున్నారు సో మొత్తం మీద అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ రంగాల వారికి అతి త్వరలోనే కొత్త వీసాలు ఇష్యూ చేయబోతున్నారు సో ఈ రంగాల్లో పనిచేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్త వీసాలు తీసుకోవాలనుకుంటే రెడీగా ఉండండి మీకు త్వరలోనే వీసాలు పుట్టబోతున్నాయి ఫైనల్గా ఒకసారి మనం ఆ ఏ రంగాలకు సంబంధించినటువంటి వీసాలు ఇస్తున్నారు అని ఉండేది మనం ఒకసారి మనం చూసుకుందాం ముఖ్యంగా మొత్తం మీద చూసుకున్నట్టయితే వీళ్ళు ఇస్తున్న వీసాలన్నీ ఆహార సంబంధమైనటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఇస్తున్నారు మిగతా వాటికి కాదు ఆహార సంబంధమైనటువంటి రంగాలు వాటిలో ఏమేమి ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే పొలాలు రెస్టారెంట్లు ఆహార పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు బేకరీలు ఫిషరీస్ అంటే చేపలు పట్టేవాళ్ళు ఇవన్నీ ఆహార సంబంధమైనటే కదా అలాగే పశువులు పౌల్ట్రీ ఫారాలు పాల ఉత్పత్తులు కిరాణా నీరు మరియు జ్యూస్ బాటిలింగ్ వీళ్ళకి కూడా వెసులుబాటు కల్పించారు సో మొత్తం మీద వీటిల్లో పనిచేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాటిల్లో వీసాలు కావాలనుకునే వాళ్ళకి అతి త్వరలోనే వీసాలు పుట్టబోతున్నాయి కువైట్లో అతి త్వరలో స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేయబోతున్నట్టు కువైట్కి సంబంధించిన చమురు నీరు మరియు విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు కువైట్లోని దేశం మొత్తం మీద వివిధ దేశాల్లో సుమారుగా 8 లక్షల మీటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు అందులో మొదటి దశలో సాల్మియా ఏరియాలో ఒక 2 లక్షల మీటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన చెప్పారు ఈ స్మార్ట్ మీటర్ల యొక్క ఉపయోగం ఏంటంటే ఈ మీటర్లు ఎక్కడైతే అమరుస్తారో అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత త్వరగా వీళ్ళు వసూలు చేసుకోవడానికి కుదురుతుంది దాని కారణం చేత ఈ స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేయబోతున్నారు కువైట్ ప్రభుత్వం కువైట్లో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వారందరికీ బూస్టర్ డోసులు పంపిణీ చేస్తుందని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కువైట్కి సంబంధించిన పౌరులకి చాలామందికి ఇప్పటికే ఈ కరోనాకు సంబంధించిన బూస్టర్ డోసులు అందించారు ఇప్పుడు ప్రవాసీలకు కూడా కొంతమందికి అందించారు మిగతా వాళ్ళకి కూడా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ అందించడానికి కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు రెడీగా ఉన్నారు దానికి సంబంధించిన మెసేజ్లు కూడా పంపిస్తున్నారు సో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో అర్హులు అనేసి అంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వాళ్ళు అలాగే ఏదైనా ఆర్గాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే కిడ్నీలు కానీ లివర్లు కానీ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇలా కొన్ని రకాల కేటగిరీలు అయితే అనుకున్నాయి అలాంటి వారికి ముందుగా వీళ్ళు బూస్టర్ డోసులు అందించబోతున్నారు సో వారికి ఆల్రెడీ మెసేజ్లు కూడా వచ్చింటాయి వాళ్ళల్లో మీరు కూడా ఎవరైనా ఉంటే కనుక ఆ కేటగిరీలో మీకు కూడా మెసేజ్లు వచ్చిండొచ్చు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ప్రపంచం మొత్తం మీద నిన్న సాయంత్రం 6:45 నుంచి సుమారుగా అర్ధరాత్రి 1:45 వరకు అంటే సుమారుగా ఒక 7 గంటల పాటు
ఫేస్బుక్ మరియు దాని అనుబంధ సంస్థలు అయినటువంటి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ సర్వీసులు అయితే కనుక సరిగా పనిచేయలేదు. దీని కారణంగా ఫేస్బుక్ సంస్థకి వచ్చినటువంటి నష్టం ఎంతో తెలుసా? కొంతమంది నిపుణులు చెప్తున్నారు దాని ప్రకారం సుమారుగా 7 బిలియన్ల డాలర్లు, మిలియన్ల కాదు కాదు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లేదని చెప్తున్నారు. అలాగే ఫేస్బుక్ వ్యవస్థాపకులు అయినటువంటి జోకర్బర్గ్ యూజర్స్ అందరికీ క్షమాపణలు తెలిపారు. ఫ్రెండ్స్, కువైట్లో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే కనుక మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం, లేదంటే మనకి ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో మాత్రం మన ఇంటి దగ్గరికి వచ్చి చూసేటువంటి కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉన్నారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. అంటే ఇది అనఫిషియల్, కానీ వాళ్ళు వచ్చి చూడడం జరుగుతుంది. ఎవరికైతే అకామాలు లేకుండా ఉంటారు, ఇలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళే వచ్చి చూస్తుంటారు. సో వాళ్ళు ఈ కరోనా టైంలో కూడా వచ్చి కొంతమందికి ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళని ఎంతో మనం అభినందించాలి. అయితే కొన్ని ఏరియాలలో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పేసి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇస్తున్నారంట, కానీ మనకు వచ్చినట్టు ఒక 3-4 కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్తున్నారండి, కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమాత్రం దేనికి వాడతారు కూడా సరిగ్గా చెప్పలేకనే ఉన్నారు, ఇంజెక్షన్స్ కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. సో అలాంటి వారిని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్లుగా ఉండి ప్రస్తుతానికి సేవలు చేస్తున్నారో వారందరికీ నేనైతే కనుక అభినందిస్తున్నాను. కాకపోతే దయచేసి ఇప్పినటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా సమయంలో వాళ్ళు కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్ చేయించుకున్నారా, లేదంటే కరోనా పాజిటివ్ ఉందా, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు దానికి తగ్గినట్టు మీరు ఇంజెక్షన్స్ ఏదైనా వేయాల్సి ఉంటుంది. ఏ ఇంజెక్షన్స్ అంటే ఆ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా తీవ్రమైనటువంటి అస్వస్థత గురి అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ విషయం మీకు అందరికీ తెలుసుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే వీటి గురించి అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారో అలాంటి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్లో ఇవన్నీ చట్టరీత్యా నేరం, అలాంటి పని మనం చేయకూడదు, వాటికి లైసెన్స్ అయితే ఉండాలి. అయినా కొంతమంది ఇలాగ అకామాలు లేని వాళ్ళు, ఇలాంటి వారి కోసం, అలాగే కొంతమంది బయట వెళ్ళి చూపించుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఇంటికే పిలిపించుకుని ఆ విధంగా ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. సో ఇదంతా అనాక్షలు, కానీ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేలాగా మాత్రం మీరు ట్రీట్మెంట్ చేయకండి. సో ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ ఇది నా వార్నింగ్ అని మాత్రం అనుకోకండి, నేను ఒక సలహా మాత్రమే ఇస్తున్నాను. మీకు తెలియదని చెప్పట్లేదు, మీకు అందరికీ తెలుసు. కాకపోతే ఎవరైతే తెలిసి తెలియక ట్రీట్మెంట్ చేస్తున్నారో వారికి మాత్రమే నేను చెప్తున్నాను. దయచేసి దీన్ని ఎవరికైనా పర్సనల్గా తీసుకోకండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, అన్న మేము కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్ అయితే కనుక వేయించుకున్నాం ఇండియాలో, వాటిని కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తాం, మాకు అప్రూవల్ కూడా వచ్చేసింది, అయితే మేము ఇమ్యూనిలో లాగిన్ అవుతుంటే నెంబర్ సర్చ్ చూసుకోండి అని చెప్పేసి వస్తామని, మేము ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నాను. ఫ్రెండ్స్, దానికి రీజన్ ఏమిటంటే మీరు ఏదైతే నెంబర్తో కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసింటారు, ఆ నెంబర్తోనే మీకు అక్కడ ఇమ్యూని అయినటువంటిది ఓపెన్ అవుతుంది, వేరే నెంబర్తో ఓపెన్ కాదు. ఒకవేళ ఇంతకుముందు మీరు కువైట్లో వ్యాక్సిన్ కనుక వేయించుకోనంటే ఏ నెంబర్తో అయితే వ్యాక్సిన్ వేయించుకుంటారో, ఏ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ చేసుకుంటారో ఆ నెంబర్తో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోయినా, కువైట్లో మీరు కరోనా వ్యాక్సిన్కి ఇంతకుముందు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ వేయించుకోకపోయినా సరే ఆ నెంబర్తో మాత్రమే మీకు అక్కడ ఇమ్యూని అయినటువంటిది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇది గతంలో మీరు ఏ నెంబర్ పెట్టారనేది గుర్తు చేసుకొని ఆ నెంబర్ మాత్రమే ట్రై చేయండి, లేదంటే ఒకవేళ మీ కపిల్ నెంబర్ ఏదైనా ఇచ్చిండొచ్చు ఆ నెంబర్తో ట్రై చేయండి. ఇంకా ఏది మీకు కుదరలేదు, నాకు అవ్వట్లేదు అనుకుంటే మాత్రం అప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, కువైట్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని మిస్టప్ గ్రౌండ్స్కి వెళ్ళి మీ బతాక కాపీ ఒకటి పంపించండి వాట్సాప్ ద్వారా, వాళ్ళు అక్కడ చూపించి అందులో ఉండే నెంబర్ తీసేసి ప్రజెంట్ ఏదైతే వర్కింగ్లో ఉన్న నెంబర్ ఉందో ఆ నెంబర్ని అక్కడ మీకు అప్డేట్ చేయిస్తారు. సో మీరు వల్ల ఫస్ట్ మీరు ట్రై చేయండి మీకు తెలిసిన నెంబర్తో, అవ్వకపోతే మిస్టప్ గ్రౌండ్స్కి వెళ్ళి ఆ నెంబర్ అటువంటిది చేంజ్ చేయించుకోండి, అప్పుడు మీకు ఇమ్యూని అటువంటిది ఓపెన్ అవుతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు తనకు సంబంధించినటువంటి సివిలిడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఫర్వాణి ఏరియా నుంచి హవల్లి ఏరియాకి బస్సులో వెళ్తుండగా అతను పోగొట్టుకున్నాడని చెప్తున్నారు. ఆ సివిలిడి కార్డు పైన పేరే కనుక మర్రిపల్లి నరసింహులు ఆచారి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మర్రిపల్లి నరసింహులు ఆచారి అన్న పేరు గల సివిలిడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఇతను తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2002కి సంబంధించిన టొయోటా యూకో కార్, ఇది బండి మంచి కండిషన్లో ఉందంట, చాలా తక్కువ ధరకే అమ్మేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కూడా లిమిటెడ్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన ధరలు, వాటి గురించి మీకు డిస్ప్లే నేను ఏరియాల వారికి ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తున్నాను, అంటే కువైట్ ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లు కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీకు ఏదైనా కావాలంటే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటి దినార్ మన భారతదేశం రూపీస్లో 244.79 రూపాయలుగా ఉంది. సో ఎక్స్చేంజ్ ధర నిన్నటికి ఇవాటికి కొద్దిగా బాగుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే
16 దినార్ల 600 పిల్స్గా ఉంది. 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 109 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చేటైతే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 52 కొత్త కరోనా కేసులు నమోదై 39 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 17,101 కొత్త కరోనా కేసులు నమోదై 29,645 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 263 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 19,018 కొత్త కరోనా కేసులు నమోదై 24,182 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 276 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 240,240 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటలు 2,401 కొత్త కరోనా కేసులు నమోదై, కేరళలో 9,735, కర్ణాటకలో 522, తమిళనాడులో 1,449 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటలు 671 కొత్త కరోనా కేసులు నమోదై, 1,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 9,141 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 4 గంటల్లో 218 కొత్త కరోనా కేసులు నమోదై, 248 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,390 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,63 లక్షల కేసులు నమోదు కాగా, అందులో 21,34 లక్షల మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా 48,26,000 మంది కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 347,500 కొత్త కరోనా కేసులు నమోదై, అందులో ఒక అమెరికాలోనే 73,729 కేసులు నమోదై, మన భారతదేశంలో 16,700, బ్రెజిల్లో 10,000, యూకేలో 34,000, రష్యాలో 25,000, టర్కీలో 28,000, అలాగే ఇరాన్లో 14,600 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు, వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి మీరే కాల్ చేసి కనుక్కునేప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయిగా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసే ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఇలా కొంతమంది టైలర్లు కావాలని చెప్తున్నారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పర్లేదు, అయితే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు కుట్టడానికి మాత్రమే కావాలని చెప్తున్నారు. కటింగ్ మాస్టర్ అయినా పర్లేదు, ప్లస్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు వచ్చినా కూడా పర్లేదని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైతాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక సాలూన్ తరఫున పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు అలాగే ఒక హోమ్ నర్స్ కావాలని చెప్తున్నారు. అయితే ఆడవాళ్ళు కావాలని చెప్తున్నారు హోమ్ నర్స్. మంచి జీతాలు ఉంటాయంట. హోమ్ నర్స్కి టైమింగ్స్ అయితే కనుక తెల్లవారుత 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక్కొక్క ఇటు వాళ్ళతో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. ఒకరు వచ్చి క్లీనింగ్ కోసం, అలాగే ఇంకొకరు వచ్చి వంట కోసం కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 254 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు, జీతం కూడా సుమారుగా 254 వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కొరైన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక బకాలాలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. జీతం సుమారుగా 214 వరకు ఉంటుందని చెప్తున్నారు. రూమ్ ఫుడ్ మొత్తం ఇలారం చేస్తారంట. అకామగాడ కావాలంటే ఇల్లు మార్చుకుంటామని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి పనిచేయడానికి ఇంకొక డ్రైవర్ కూడా కావాలని చెప్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి 3 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. ఆటోమేటిక్ గేర్ కలిగినటువంటి బండి తోలడానికి అయితే కనుక వాళ్ళకి 256 జీతం ఇస్తామని చెప్తున్నారు. మాన్యువల్ గేర్ కలిగినటువంటి బండి తోలే వాళ్ళకి అయితే కనుక 274 జీతం ఇస్తామని చెప్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైరాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక ల్యాండ్రీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం సుమారుగా 200 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కొరైన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, జీతం కూడా సుమారుగా 240 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొనే వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లల పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో శివకుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది, మరియు దేవకుమార్ ఇవాళ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ గడ్డ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని గడ్డ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి వాళ్ళకి నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.